नादिक न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानब। बीआरएस पार्टी के कॉन्टेंडेंट उम्मीदवार निवेदिता सेन्हा जो कि बाय इलेक्शन में उम्मीदवार के तौर पर आई, आज उन्होंने अपना नॉमिनेशन कॉन्टेंडेंट बोर्ड के ऑफिस में दाखिल किया। बताया गया कि इस मौके पर उनके इमरान श्रीनिवास यादव और दीगर कायदीन मौजूद थे। इस मौके पर तमाम तर कायदीन ने मीडिया से बात करते हुए सेन्हा की गई खिदमात का उन्होंने तस्करा किया। इस मौके पर बताया गया कि इस ख़ानदान की बड़ी ही कुर्बानियाँ रही है जो इन्होंने आवाम की खिदमत हमेशा करते आए हैं। इन्होंने इस बात की उम्मीद का भी इजहार किया कि उनकी फैमिली के हक़ में निवेदिता को कामयाब बनाते हुए इस कॉन्टिनेंट के तरक्याती कामों को जारी रखा जाए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मकामी खबरों के लिए देखते रहिए। बैठ वाल जोहार सेन्हा, जोहार सेन्हा। जय तेलंगाना। మేము నా నామినేషన్ వేయడం జరిగింది కేసీఆర్ గారు సాయన్న గారి ఫ్యామిలీకి మళ్ళీ ఒక మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి దానికి నేను ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మార్నింగ్ బాగోగులు కూడా చూసుకోకుండా పని చేసినటువంటి ఒక సాయన్న గారి కూతుర్ని ఓడించడం కోసం ఇవాల ధన రాజకీయాలు చేసే వాళ్ళు దుర్మార్గమైన రాజకీయాలు చేసే వాళ్ళు ఇలా చేతులు గడిపి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుట్రలు కంటోన్మెంట్ ప్రజల యొక్క ఆదరణ ముందు సాగవని కూడా నేను వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను నేను ఒక మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నేను రాజీనామా చేస్తానో రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజకీయాల్లో ఈ రకమైనటువంటి గాని జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి ఉన్నత విద్యావంతురాలు గత 3 దశాబ్దాలుగా కంటోన్మెంట్ ప్రజలే తన జీవితంగా కంటోన్మెంట్ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే తన యొక్క లక్ష్యంగా పని చేసినటువంటి ఒక ఎన్నికల్లో దివంగత నేత సాయన్న గారి కుమార్తె నివేదిత నామినేషన్ ఫైల్ చేయడానికి ఇప్పుడే బయలుదేరింది ఈ రోజు కంటోన్మెంట్ కు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం గడిచిన 30 సంవత్సరాల నుంచి ఆ ప్రజలకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం విశేషమైనటువంటి సేవలు అందించి తన ఆరోగ్యం బాగలేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి సాయన్న గారు సరే వాళ్ళు సాయన్న గారు మరణించిన తర్వాత వారి అమ్మాయి లాస్య నందితని ప్రజలు సాయన్న గారి లాగానే ఆదరించారు
బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అమ్మాయి యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఆ తర్వాత కేసీఆర్ గారు వాళ్ళ ఇంకో అమ్మాయి అయినటువంటి నివేదితకు టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ రోజు కంటోన్మెంట్లో డ్రామాలు చూస్తుంటే ఒక తండ్రి లేనటువంటి కుటుంబం మీద మరి రోజు